హైవ్యూర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్గా లో మన లైఫ్ స్టైల్ ఏమో తెలియదు కానీ మనం తీసుకునే ఫుడ్ మనం చేసే వర్క్ ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో చాలా వరకు పార్ట్స్ అయితే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది బట్ ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం స్కాన్ చూపించి ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళిపోవాలి అంటారు అమ్మ బాబాయ్ సర్జరీ అంట ఇంకా సర్జరీ అనేటప్పటికీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బీట్ అనేది మనకు డౌన్ అయిపోతూ ఉంటుంది బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఎప్పుడు తగ్గుతుందిరా బాబు అని ఒక రకమైనటువంటి టెన్షన్ మన అందరి ఫ్యామిలీస్లో మన ఇంట్లో కూడా రెగ్యులర్గా ఫేస్ చేస్తుంది బట్ ఎలాంటి సర్జరీస్ లేకుండా పెయిన్ అనేది ఎలా రిలీఫ్ చేయొచ్చు అది ఫుడ్ వల్ల అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పెయిన్ రిలీఫ్ అవుతుంది అనేది నిజంగా చాలా అంటే సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రం ఎలా చేయగలరు సో మరి ఈరోజు నాతో పాటు డాక్టర్ సుధీర్ ధరా సార్ ఉన్నారు సో మరి సర్జరీస్ లేకుండా ఈ పెయిన్ ని ఎలా చేస్తున్నారు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ని అలానే క్లియర్ చేశారు ఎన్నో వేల మందికి పెయిన్ లేకుండా ట్రీట్ చేశారు అసలు ఇది ఎలా జరుగుతుంది అసలు ఎలా సాధ్యం అని తెలుసుకోవడానికి ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేసుకుంటాను హలో సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ బయట వాళ్ళు ఎంతమంది మీరు ట్రీట్ చేశారో నాకు తెలియదు కానీ మా ఫ్యామిలీలోనే అసలు ఈ నీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నేను అడుగుతాను సార్ అంటే మా ఇంట్లో ఎక్స్పీరియన్సెస్ ఇవ్వండి సో మా పెద్దమ్మ వాళ్ళే ఉంటారు ఒక లెగ్ అంటే ఒక నీ అంతా రైట్ నీ అంతా కూడా స్వెల్ వచ్చేస్తుంది పాపం అడుగు తీసి అడుగు కూడా వేయలేరు కూర్చుంటే లేవలేరు పడుకుంటే రకమైన ప్రాబ్లం బెండ్ వన్ సైడ్ పడుకుంటే ఒక రకమైనటువంటి ప్రాబ్లం చైర్ మీద ఎక్కువసేపు కూర్చోలేరు నడవలేరు ఇంత ప్రాబ్లం ఉంటుంది అసలు ఈ నీ ప్రాబ్లమ్స్ అనేది నీ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తుంది సార్ అసలు మోకాల్ నొప్పికి కారణమే కాదు మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ముఖ్యమైన స్ట్రక్చర్స్ ఏమంటే మజిల్స్ మజిల్స్ జాయింట్ స్ట్రక్చర్స్ కూడా లోపలస్ట్రెంగ్ చేయలేము ఇవి ఇంటాక్ట్ గా ఉండాలంటే ఈ మజల్స్ స్ట్రెంగ్ ఇప్పుడు క్వాడ్రిసెప్స్ ఎక్సైజ్ అంటుంటారా క్వాడ్స్ అంటుంటారు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్ థై మీద ఉంటాయి ఈ థై మీద ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకుంటే నీ జాయింట్ మీద బరువు తగ్గుతుంది బరువు పడదు ఎందుకు పడదు ఈ మన బాడీ వెయిట్ అంతా కూడా క్వాడ్రిసెప్ మజిల్ తీసుకుంటాయి క్వాడ్రిసెప్ మజిల్ వీక్ గా అనుకో అది జాయింట్ మీద తోసేస్తుంది అప్పుడు జాయింట్ అరిగిపోద్ది మీకు అర్థం అవుతుందా ఇట్స్ నాట్ ద బోన్ ఇట్స్ ద మజిల్ ఆ మజిల్ స్ట్రెంగ్ చేసుకోవాలి మజిల్ స్ట్రెంగ్ చేసుకోవాలంటే మనం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే మజిల్ స్లోగా వీక్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచే అంటే మోకాలు నొప్పి ఉన్నా లేకపోయినా మోకాలు అరిగినా లేకపోయినా కానీ ఎక్సర్సైజెస్ చేయాలి ఆ మినిమం మినిమమ్ టూ మచ్ కాదు మినిమమ్ ఎక్సర్సైజ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని మనం వర్క్ వెళ్ళాలి అది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీ మజిల్ ఫార్టీ ఫైవ్కి అరిగిపోవచ్చు వీక్ అవ్వచ్చు ఫిఫ్టీ ఫైవ్కి వీక్ అవ్వచ్చు సిక్స్టీకి వీక్ అవ్వచ్చు సెవెంటీ వరకు కాకపోవచ్చు కానీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది మనం మన మన మజిల్ స్ట్రెంగ్త్ ఇంటాక్ట్గా ఉంటుంది మజిల్ వీక్నెస్ పోస్పోన్ అవుతుంది అప్పుడేమవు నీ జాయింట్ మీదకి ప్రెజర్ పడదు సో బోన్ కాదు స్ట్రెంగ్ సరే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ మనం లో మన సెంటిమెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ సెంటిమెంట్ ప్రిన్సిపల్ వాట్ వాటి సిద్ధాంతం ప్రిన్సిపల్ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏ పేషెంట్ ని కూడాను ఆపరేషన్ కి పంపించము తప్పదు అనుకున్నప్పుడే ఆపరేషన్ పంపిస్తాం సో ఆపరేషన్కి అందరూ చాలామంది కూడాను కొన్ని లక్షల మంది బిలీఫ్ ఏంటంటే మోగాలు అరిగిపోతే ఫైనల్ ఆపరేషన్ చేసుకోవాలి ఆపరేషన్ ఇవ్వకుండా యాజ్ ఎ డాక్టర్ నేను చేయాలంటే ఏం చేయాలి నాన్ సర్జికల్గా ఏమి ఆప్షన్స్ ఉన్నాయో నేను దాని మీద పిచ్చ రీసెర్చ్ చేయాలి చాలా రీసెర్చ్ చేయాలి అలా రీసెర్చ్ చేసి వచ్చిన ప్రోడక్టే పీఆర్బి థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ ఇది ఎప్పుడో ఉంది ఇది మీరు అదే నేను చెప్తాను ఎప్పుడో ఉంది థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందు నుంచే ఉంది ఎవరు సరిగ్గా ప్రాక్టీస్ చేయలే ఎందుకంటే ఈ సర్జికల్ సర్జరీ సర్జరీ అని అది అదో ఫేమస్ అయిపోయింది అందరూ చాలా మంది చేసుకున్నారు అందరూ అన్నాను తర్వాత హోమియోపతి ఉంది ఆయుర్వేదిక్ ఉంది అందరూ వెళ్తుంది కానీ అలోపతిలోనే ఒక బ్యూటిఫుల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఓన్ బ్లడ్తో చేస్తున్నారు అని తెలిసినా కూడా దాన్ని అంత అంత రానివల ఫేమస్ దానికి చాలా కారణాలు నేను అది తీసుకొచ్చాను సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షుణ్ణంగా మోకాలను పరీక్ష చేసి నేను దానికి ఒక స్కానింగ్ చేసి నేను ఇంతకుముందు అన్నట్టు ఇది ఏదైతే అరిగిపోయిందో ఈ అరిగిపోయిన గుజ్జు వల్లనే నొప్పి వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా చేయడానికి ఈ పిఆర్పి అన్నది ప్లాస్మా థెరపతి అని ఉపయోగపడతాదన్న నమ్మకం ఫస్ట్ నాకు రావాలి అలా తెచ్చుకొని దీని మీద నేను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసే ట్రీట్మెంట్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక యాభై వేలు అరవై వేల పిఆర్పి చేశాను సో అంటే ఎంత స్ట్రాంగ్గా మనకి ఒక 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 నేను అన్నాను ఒక ప్రిన్సిపల్ సిద్ధాంతం ఏమొచ్చిందంటే అత్యవసరమైతే తప్పితే తప్పితే ఆపరేషన్కి అవసరం లేదు సైంటిఫిక్గా సైంటిఫిక్ బేసిస్తో ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారము ఈ ప్లాస్మా థెరపీ చేసుకొని చాలామంది బయటపడవచ్చు కొంతమందికి సర్జరీ అవసరం ఉండవచ్చు కానీ ఇప్పుడు కొంతమందికి సర్జరీ అవసరం ఉన్నా కూడాను ఎవరికి సర్జరీకి వెళ్ళాలనిపించదు అనిపిస్తుందా ఇప్పుడు ఆపరేషన్ చేస్తా అంటే సర్జరీ ఇప్పుడు టీ దాగ వస్తాను సార్ అని జంప్ అయిపోతారు సో నేను కొంతమందికి చెప్తాను అరే బాబు ఇది మరి మీరు సర్జరీకి వెళ్ళాలి సర్జరీకి వెళ్తే పెడతాను అంటే సార్ సర్జరీ గురించి మాకు అన్నీ తెలుసు మీరు ఏమైనా చేయగలరా సర్జరీకి మేము వెళ్ళాం నా దగ్గరకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ అట్లే ఉంటారు ఎవరు సర్జరీ కోసం రారు సర్జరీ అన్నది అందరికీ తెలుసు కానీ సర్జరీ మంచిదే అయినా కూడాను ఆ పేషెంట్ ఇప్పుడు మీకు ఇష్టం ఉండకపోవచ్చు సర్జరీ వందలో ఒకరికి సర్జరీ ఇష్టం తొంభై తొమ్మిది మంది వాళ్ళే తొమ్మిది మందికి ఇష్టం ఉండదు సో అందుకని ఈ మన ఈపీఎన్లో చేసే ట్రీట్మెంట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలి వీళ్ళందరూ మంచి చేయాలి వీళ్ళందరూ వాళ్ళు పనులు చేసుకోవాలి కాబట్టి ఇది టఫ్ జాబ్ సర్జరీ చేయడం ఈజీ జాబ్ అయినా కానీ ఇది వాళ్ళ మనసుల వాళ్ళ సర్జరీ నుంచి మనకు వచ్చారు కాబట్టి ఈ కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే మీ పేషెంట్ ఓన్ బ్లడ్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే కణాలు ఉంటాయి బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాని పేరే చెప్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసామనుకోండి ఈ కాటిలేజ్ ని గ్రో చేస్తాయి వరి మొలకల్లాగా వేస్తే ఈ అరిగిపోయిన కాటిలేజ్ థిక్నెస్ ని పెంచి ఇట్లా చేస్తుంది ఇది ట్రీట్మెంట్ చిన్న ఇంజెక్షన్తో టె ఫైవ్ టెన్ మినిట్స్తో ప్రొసీజర్ అయిపోతుంది సింపుల్ గా స్టార్ట్ అవుతూ ఒక్కొక్క పేషెంట్ కి కస్టమైజ్డ్ ఉంటారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సెవెంటీ టూ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది ట్వంటీ నైన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది స్పోర్ట్స్లో ఇంజరీ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్సిడెంట్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటారు అందరికీ టకాని మంత్రం మ్యాజిక్ లాగా వేయగానే మొత్తం దడదడని ఏం కాదు సో ఇది ట్రీట్మెంటు ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని కస్టమైజ్ చేస్తాం దీని తర్వాత ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ జాబ్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉండాలి జాగ్రత్తలు ఎట్లా ఉండాలి డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది ఎంత చేయాలి ఏది ఎంత చేయకూడదు మొత్తం కూడాను ట్రైనింగ్ కూడా ఇస్తాం ట్రీట్మెంట్తో పాటు ఇంత చేస్తేనే ఈ ట్రీట్మెంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఏదో ఇంజక్షన్ వేసాము పో అని చెప్తే కాదు కొంతమంది డాక్టర్లు తెలియక ఏదో లే పిఆర్పి చేసే కానీ ధన్మన్ అంతా రికవర్ అయిపోతుంది ఇప్పుడు మన మొత్తం ఈ నాలుగు స్టేట్స్లో కూడాను సౌత్లో పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు సార్ సర్జరీ కాదు నాకు పీఆర్పి చేస్తారా మీరు అని అంత అవేర్నెస్ వచ్చింది ఎయిట్ ఇయర్స్లో సో అడిగినప్పుడు కొంతమంది డాక్టర్లే ఉంది సరే మనం కూడా చేద్దాం సింపులే కదా అది సింపుల్ కాదు ఇంత సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యేది ఇంత ప్యాటర్నైజ్ ఉండాలి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అంత కమిట్మెంట్ ఉండాలి అంత స్టాఫ్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉండాలి అప్పుడే పీఆర్పి అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది దాని మీద బ్యాడ్ ఇది ఉండదు అన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా సుధీర్ సార్ చాలా 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 అద్భుతంగా చాలా క్లియర్గా చెప్పారు నీ పెయిన్స్ అనేది నీ ఇంజురీస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా ఏజ్ డిఫరెన్సెస్లో కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది థర్టీ ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది సో అలా ఏజ్ గ్యాప్ను బట్టి మన నీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి వితౌట్ సర్జరీతో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి పనులు చేయాలి ఎలా పనులు చేయకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది ఎవరెవరైతే చాలామంది నీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఎలాంటి సర్జరీ లేకుండా మీరు ఇక్కడ హ్యాపీగా చాలా ట్రస్టెడ్గా హార్ట్ మీద చేసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో మీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నీకు రిలేటెడ్ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ